हेलो एवरीवन, वेलकम टू अवर चैनल मस्ती रेवती तो ब्लिस्फुल भारती। ई रोजु ई वीडियोलो मनं चूस्तुन्नाम डबल कमीटा एला तयार चेयालो। चाला ईजीगा टेस्टीगा उंडे डबल कमीटा एला चेयालो चूसेद्दामा। मरी नेनु ओक 6 ब्रेड स्लाइसेस तीसुकुन्नानु। दानि चुट्टू अंचु तीसेसि ఒక్కొక్క బ్రెడ్ని 4 స్లైసెస్గా చేసి ఒక అరగంట లేదా గంట సేపు ఫ్యాన్ కింద అలా గాల్లో వదిలేస్తే మనకి ఈజీగా ఫ్రై అవుతుందండి। సాఫ్ట్గా ఉండకుండా కొంచెం డ్రైగా ఉంటుంది। హాఫ్ కప్పు పంచదార, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, ఒక పెద్ద గ్లాస్ పాలు। చూసేద్దాం ఎలా చేయాలో। ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలండి। అది కొంచెం కాగాక ముందుగా నేను జీడిపప్పులు వేస్తాను। జీడిపప్పులు కొంచెం వేగాక నేను ఇందులో కిస్మిస్ వేస్తాను। కొంచెం వేగాయి కదండి, ఇప్పుడు కిస్మిస్ వేసాను। కిస్మిస్ కూడా వేగాక పక్కన పెట్టేసుకుందాం। సో అదే ప్యాన్లో నేను కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను డీప్ ఫ్రైకి। బ్రెడ్ స్లైసెస్ వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే। చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి। ఆయిల్ కొంచెం కొంచెం వేసుకోండి, బ్రెడ్ అనేది ఆయిల్ బాగా పీల్చుకుంటుంది। సో కొంచెం ఆయిల్ తీసుకొని అది అయిపోయాక మళ్ళీ ఆయిల్ వేసుకొని మీరు డీప్ ఫ్రై చేసుకోవచ్చు। ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి। ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి। డీప్ ఫ్రై ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి। ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి, లేదంటే బ్రెడ్ తొందరగా మాడిపోతుంది। చూసారు కదండి, ఇలా ఫ్రై చేసుకున్న బ్రెడ్స్ అన్నీ కూడా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక లేయర్ లాగా మనం డీప్ ఫ్రై చేసుకున్న బ్రెడ్స్ అన్నీ అరేంజ్ చేసుకోవాలండి। ఇలాగా అరేంజ్ చేసేసుకున్నాక పంచదార, మనం హాఫ్ కప్పు పంచదార తీసుకున్నాం కదా, ఆ హాఫ్ కప్పు పంచదార కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా అన్ని బ్రెడ్స్ మీద అలా చల్లేయాలి। ఇంకా నేను పంచదార పాకం లాంటివి ఏం చేయట్లేదు, డైరెక్ట్గా ఇలా ఆ పంచదారను మిల్క్ వేసి కలిపి బాయిల్ చేసేస్తాను। చాలా బాగుంటుందండి టేస్ట్. ఇలా కూడా ఒకసారి మీరు ట్రై చేయండి। సో పంచదార కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా వేసేసుకోవాలి మొత్తము, తర్వాత హాఫ్ గ్లాస్ మిల్క్ వేసేసుకోవాలి। చూసారు కదా, అలా కొంచెం ఫస్ట్ కొంచెం వేసుకోవాలి। కొంచెం కుంకుమ పువ్వు యాడ్ చేస్తున్నాను నేను। కుంకుమ పువ్వు యాడ్ చేసుకున్నాక మూత పెట్టేయాలండి। మూత పెట్టేసుకున్నాక ఒక 5 మినిట్స్కి చూస్తే ఇలా ఉంటుంది। ఇప్పుడు రిమైనింగ్ పాలు కూడా మొత్తం యాడ్ చేసేసేయాలి। సో 1 గ్లాస్ అన్నా కదా, ఫుల్ గ్లాస్ ఇప్పుడు మొత్తం యాడ్ చేసేస్తున్నా రిమైనింగ్. చాలా బాగుంటుందండి ఇలా చేసుకున్నా కూడా। మళ్ళీ మూత పెట్టేసుకోవాలి। సో మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఉంటుంది, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది। ఇంకొక 5-10 నిమిషాల తర్వాత మీకు రెడీ అయిపోతుంది। చూసారా, ఆల్మోస్ట్ అయిపోయింది। ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలండి। డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే। చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుందండి। చూసారు కదా ఎంత బాగుందో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। లాస్ట్లో నేను కొంచెం క్రష్ చేసిన బాదం పప్పు యాడ్ చేశాను। అంతే, రెడీ టు ఈట్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.